సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియార్టీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. నా డబ్బులు అన్నా. ఎంతసేపు నీకు పెడే ఫోన్ ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చే. సరే కట్ చేశాడు. మొత్తం 4 లక్షలన్నా నా డబ్బులు. ఇందాక చెప్తున్నావు అదేనా బాలి గురించి అన్నా? అతని డబ్బులు అతనికి ఇచ్చే. నీతో ఏమన్నాడు అన్నా? తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాను సెల్లు. హలో గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరైన ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నేను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకుని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పొరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడంటే అరగంటలో సరైన కానీ కొట్టిన విషయం నీతోడు చెప్పిస్తాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము. నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి. జరుగు. సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాను తీసుకుని వచ్చాడు. కొట్టింది ఎవరు? లారా. పట్టుకోండి. రేమా నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీపీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? చూడలేదా వీడు అలాంటి ఒక పోలీసే? కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? వాళ్ళను వదిలేయండి, నేను వస్తాను. సార్ మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్, ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసును కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టమవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుద్దాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది.
సార్, వీని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్ అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను? ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న, మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాణ్ణి మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే ఈ వెనక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట, ఈ బారుని అడ్డాగా మార్చుకున్నామంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమి అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. ఆగ్రా, నా మాట వినరా, ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గాడు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా, చూపిస్తారా. చేసినట్టు నాతో తిరగద్దన్నా వాళ్ళని బెదిరించావు కదా, నీ టార్గెట్ నేనే కదా, అందుకే నీకోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటెర్రా. శివ సార్, బండిది. నీకు దండం పెడతారా? ఆ ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. కాళ్ళు పట్టుకుంటా పదరా. వెళ్దామరా. నువ్వేంటరా మమ్మల్ని బెదిరించేది? నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవరు రాడు. 5,000 కోసం 10,000 కోసం కక్కుర్చి పడతావు, ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా?
దాన్ని నన్ను బెదిరించి ఈడితో ఏంటి సార్ మాటలో, స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. తమ్ముడు మగడవడం రెండు రోజులకి